డియర్ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో చాలామంది అభ్యర్థులు ముఖ్యంగా నిరుద్యోగ యువతి యువకులు స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ చేయబోయేటటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ లేదా గ్రూప్స్ మరియు టెట్ డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అయినటువంటి రైల్వే రిక్రూట్మెంట్ మరియు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఇవి ఎలాగో ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా నోటిఫికేషన్స్ ఇస్తాయి వీటితో పాటు బ్యాంకింగ్ రంగం మరియు ఇన్సూరెన్స్ వీటికి సంబంధించినటువంటి పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క నోటిఫికేషన్ వివరాలు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ అయితే వస్తాయో ఆ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్ కు ఉపయోగపడే విధంగా సతీష్ ఎడ్యుటెక్ జాబ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ వారు ఎంతో చక్కగా యూట్యూబ్ చూసేటటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ బాగా అర్థమయ్యే విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఉపయోగపడేటటువంటి ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నారు సో శ్రీధర్ సిసి తరపు నుంచి సతీష్ ఎడ్యూటెక్ జాబ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ కోసం ఖచ్చితంగా ఏ కాంపిటేటివ్ పరీక్ష తీసుకున్నా సరే దానిలో ఇంగ్లీష్ రీజనింగ్ అర్థమెటిక్ నుండి క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి సో వీటిల్లో తక్కువ టైంలో మనం ఆన్సర్ చేయాలి అంటే మన పర్సెప్షన్ ఎలా ఉండాలి ఆలోచన విధానం ఎలా ఉండాలి మనలో ఎలాంటి మార్పు రావాలి ఇటువంటి సమాచారంతో కూడుకున్నటువంటి మీ ఎగ్జామ్కి బాగా ఉపయోగపడేటట్లుగా సతీష్ ఎడ్యుటెక్ జాబ్ న్యూస్ వారి యొక్క సహకారంతో వారు ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్తో పాటు శ్రీధర్ సిసి తరపు నుంచి మేము కూడా కొంత ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాం మీ అందరూ ఈ వీడియోస్ చూసి ఆనందిస్తారని ఇన్ఫర్మేషన్తోటి మీరు మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని బాగా రాస్తారని మేము ఆశిస్తున్నాం లెట్స్ వాచ్ ఆల్ దీస్ వీడియోస్ లాస్ట్ క్లాస్లో మనం స్క్వేర్ ఎండ్స్ విత్ ఫైవ్ డిస్కస్ చేసాం దాని కంటిన్యూషన్ షార్ట్ కట్ కూడా ఇంకొకటి మాట్లాడుకుందాం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ ఫైవ్ స్క్వేర్ ఉన్నట్లయితే థర్టీ ఫైవ్ స్క్వేర్ ఎండ్స్ విత్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ స్క్వేర్ దట్ ఈస్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ టూ డిజిట్స్ ఫిక్స్డ్ ప్రీవియస్ నెంబర్ రావాలి అని అంటే త్రీ మల్టీప్లైడ్ బై ఇట్స్ ఇమీడియట్ నెంబర్ ఫోర్ త్రీ ఇంటూ ఫోర్ ట్వెల్వ్ అనుకున్నాం ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని వేరే నెంబర్స్ కూడా మాట్లాడచ్చు అంటే స్క్వేర్ ఎండ్స్ విత్ ఫైవ్ కాకుండా సేమ్ లాజిక్ ఇంకొక దగ్గర అప్లై అవుతుంది అది ఒకసారి చూద్దాం ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ సెవెన్ ఇంటూ ట్వంటీ త్రీ ఉంది లేదా ఫార్టీ వన్ ఇంటూ ఫార్టీ నైన్ ఉంది లేదా నైంటీ టూ ఇంటూ నైంటీ ఎయిట్ అదర్వైజ్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ మల్టీప్లైడ్ బై హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఈ నెంబర్స్ కూడా మనం సేమ్ లాజిక్ వాడచ్చు బిఫోర్ గోయింగ్ టు దిస్ అసలు ఈ నెంబర్కి స్పెషాలిటీ ఏంటో మాట్లాడుకుందాం సమ్ ఆఫ్ యూనిట్ డిజిట్స్ వాల్యూస్ మస్ట్ బీఈక్వల్ టు టెన్ ఇప్పుడు మనం ఇందాక చేసినటువంటి థర్టీ ఫైవ్ స్క్వేర్ అంటే థర్టీ ఫైవ్ ఇంటూ థర్టీ ఫైవ్ అనే కదా ఇక్కడ సమ్ ఆఫ్ యూనిట్స్ డిజిట్ ఏంటి టెన్ ఉంది టెన్స్ ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్లు అన్ని సేమ్ ఉన్నాయి సేమ్ లాజిక్ కంటిన్యూ అవుతుంది సమ్ ఆఫ్ యూనిట్ డిజిట్స్ టెన్ ఉంది ప్రీవియస్ నెంబర్ సేమ్ సమ్ ఆఫ్ యూనిట్ డిజిట్స్ టెన్ 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 సమ్ ఆఫ్ యూనిట్ డిజిట్స్ టెన్ నుండి ప్రీవియస్ నెంబర్ సేమ్ ఉన్నట్లయితే సేమ్ లాజిక్ అప్లై అవుతుంది టూ ఇంటూ ఎయిట్ సిక్స్టీన్ నైన్ బై ఇట్స్ ఇమీడియట్ నెంబర్ టెన్ నైన్ ఇంటూ టెన్ నైన్టీ వన్ 9 నైన్ 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 మనం ఎలా రాయాలి జీరో నైన్ టూ డిస్టేట్ ఫార్మాట్లో రాయాలి ఫోర్ మల్టీప్లైడ్ బై ఇమీడియట్ నెంబర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ట్వంటీ सवेन्वी वन टू मल्टी बै इमीडियट नंबर थ्री टू इंटू थ्री सिक्र इंटू सिक्स ट्वेंटी फोर लैवन मल बै इमीडियट नंबर ट्वें इंटू ट्वेलवे ट्वेलवे कंजग्यव नंबर दी मैं स्मर स्क्वे प्लस स्मा नंबर अदरव बिग नंबर स्क्वे मैनस बिग नंबर स्मल नंबर स्क्वे अंटेन स्क्वेयर वन ट्वेंटी वन प्लस लैव थर् వన్ థర్టీ టూ ట్వంటీ ఫోర్ సో ఇక్కడ మనం మాట్లాడినటువంటి లాజిక్ ఏదైతే ఉందో ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ త్రీ మల్టిప్లైడ్ బై ఇమీడియట్ నెంబర్ ఫోర్ ట్వెల్వ్ సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేస్తున్నాం గుర్తుపెట్టుకోండి యూనిట్స్ డిజిట్ సమ్ అనేది టెన్ ఉండాలి దానికి ముందు ఉన్నటువంటి నెంబర్ సేమ్ ఉండాలి ఇలాంటి నెంబర్స్ అన్నిటికీ కూడా ఇదే లాజిక్ మనం ఎక్స్టెండ్ చేయొచ్చు తర్వాత ఇలా మల్టిప్లికేషన్ ఇలా కాకుండా జిగ్జాగ్గా ఇచ్చినట్లయితే ఏం చేయాలి రైట్ ఇందులో కూడా వెరైటీస్ ఉంటాయి అంటే ఒక్కొక్క నెంబర్ కి ఒక్కొక్కలాగా చేస్తున్నాము అని మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు నంబర్స్ నియరెస్ట్ టెన్ లేదా హండ్రెడ్ లేదా థౌజండ్ లేదా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కి దగ్గరగా ఉన్న నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్ తీసుకుందాం హండ్రెడ్ కి దగ్గరగా ఉన్నటువంటి నంబర్స్ నంబర్స్ నియరర్ బై టెన్ హండ్రెడ్ సో హండ్రెడ్ కి నంబర్స్ దగ్గరగా ఈ లెట్ మీ టేక్ వన్ నాట్ నైన్ అండ్ దెన్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ సో బిఫోర్ గోయింగ్ టు దిస్ లెట్ యు స్టార్ట్ విత్ స్మాల్ నెంబర్ వన్ నాట్ ఫోర్ స్మాల్ నెంబర్స్ నుంచి తీసుకుని బిగ్ నెంబర్స్కి వెళ్దాం డెఫినెట్గా ఇక్కడ వన్ నాట్ నైన్ వన్ నాట్ ఫోర్ అని రెండు నెంబర్స్ ఉన్నాయి దీన్ని మనం రాసేటప్పుడు ఎలా రాయాలి అని అంటే హండ్రెడ్ తోటి కంపేర్ చేసుకొని రాయాలి హండ్రెడ్తో కంపేర్ చేసుకున్నట్లయితే వన్ నాట్ నైన్ వన్ నాట్ ఫోర్ అనేవి పెద్ద నెంబర్స్ సో హౌ మచ్ మోర్ ఈస్ దిస్ నెంబర్ విత్ రెస్పెక్ట్ టు హండ్రెడ్ నైన్ మోర్ సో లెట్ ఇస్ రైట్ ప్లస్ నైన్ వన్ ఆట్ ఫోర్ ఇస్ హౌ మచ్ మోర్ దెన్ హండ్రెడ్ ఫోర్ మోర్ సో ఇక్కడ ఫస్ట్ మనం ప్రొడక్ట్ చేయాల్సినటువంటి నెంబర్స్ రాసుకొని హండ్రెడ్తో కంపేర్ చేసి పెద్ద అయితే ప్లస్ రాసుకుంటాం చిన్నయ్య అయితే మైనస్ రాసుకుంటాం నైన్ ఇంటూ ఫోర్ థర్టీ సిక్స్ టూ డిస్టేట్ నెంబర్లోనే రాయాలి ఎప్పుడు గుర్తు మనం రాసే నంబర్స్ ఇప్పుడు కూడా లాస్ట్ టూ డిజిట్స్ రాస్తున్నాం తర్వాత ప్రీవియస్ నెంబర్ రాయాలి అని అంటే క్రాస్ ఎడిషన్ ఆర్ క్రాస్ సబ్ట్రాక్షన్ సో టాప్ టు బాటమ్ లేదా బాటమ్ టు టాప్ వన్ నాట్ నైన్ ప్లస్ ఫోర్ లేదా వన్ నాట్ ఫోర్ ప్లస్ నైన్ దట్ ఈస్ ఈక్వల్ టు వన్ వన్ త్రీ సింపుల్ ఒక టూ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే మీకు చాలా క్లారిటీ వస్తుంది ఎల్లడ స్టార్ట్ విత్ అనదర్ నెంబర్ వన్ నాట్ సిక్స్ మల్టీప్లైడ్ బై హండ్రెడ్ అండ్ థర్టీన్ వన్ నాట్ సిక్స్ అనేది హండ్రెడ్తో కంపేర్ చేస్తే సిక్స్ మోర్ ఉంది ఇది థర్టీన్ మోర్ ఉంది సిక్స్ థర్టీన్ సెవెంటీ ఎయిట్ లాస్ట్ టూ డిజిట్స్ ఆర్ సెవెంటీ ఎయిట్

నైన్ ట్వంటీ వన్స్ అంటే వన్ ఎయిటీ నైన్ కానీ లాస్ట్ టూ డిజిట్సే రాయాలి కాబట్టి ఎయిటీ నైన్ రాస్తాం వన్ క్యారీ ఫార్వర్డ్ వన్ ఎయిటీ నైన్లో ఎయిటీ నైన్ రాసి వన్ క్యారీ ఫార్వర్డ్ చేసాం టాప్ టు బాటమ్ వెళ్ళినట్లయితే వన్ థర్టీ బాటమ్ టు టాప్ కూడా వన్ థర్టీ ఎప్పుడూ కూడా క్రాస్ ఎడిషన్ చేసినప్పుడు టాప్ టు బాటమ్ అవ్వచ్చు లేదా బాటమ్ టు టాప్ అవ్వచ్చు ఎప్పుడు సేమ్ నెంబరే రావాలి డిఫరెంట్ నెంబర్స్ వచ్చినాయి అంటే కాన్సెప్ట్లో ఎక్కడో తప్పు చేస్తున్నట్లు అర్థం సో వన్ థర్టీ వచ్చింది ప్లస్ వన్ దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ థర్టీ వన్ సో ఇక్కడ కొత్తగా నేర్చుకున్నది ఏంటి ఈ క్యారీ ఫార్వర్డ్ వచ్చినప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేయటం మల్టిప్లై చేసిన తర్వాత టూ డిజిట్స్ కంటే ఎక్కువ వచ్చినట్లయితే టూ డిజిట్స్ మాత్రమే రాసి ఒక డిజిట్ ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి ఇప్పుడు దీనిలోనే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వన్ నాట్ టూ మల్టీప్లైడ్ బై వన్ నాట్ ఫోర్ ఇది ఈజీ అయి ఉండొచ్చు బట్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాం హండ్రెడ్ తో కంపేర్ చేస్తే టూ మోర్ ఉంది ఇది ఫోర్ మోర్ ఉంది మల్టిప్లై చేసినప్పుడు ఎయిట్ వచ్చింది కానీ టూ డి స్టేట్ ఫార్మాట్ లో రాయాలి కాబట్టి జీరో ఎయిట్ గానే రాయాలి టాప్ టు బాటమ్ ఆర్ బాటమ్ టు టాప్ వన్ జీరో సిక్స్ సో టెన్ థౌసండ్ సిక్స్ నాట్ ఎయిట్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్ ఇప్పుడు మాట్లాడిన నెంబర్స్ అన్నీ కూడా హండ్రెడ్ కంటే పెద్ద నెంబర్స్ సమ్ టైమ్స్ మనం హండ్రెడ్ కంటే చిన్న నెంబర్స్ తీసుకుంటాం హండ్రెడ్ కంటే చిన్న నెంబర్స్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైంటీ టూ

హండ్రెడ్లో టూ జీరోస్ ఉన్నాయి కాబట్టి టూ డిజిటెడ్ నెంబర్ రాస్తున్నాం మల్టీప్లై చేసిన తర్వాత టాప్ టు బాటమ్ ఇంతకు ముందు సెట్లో చేసినప్పుడు ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేసాం ఇప్పుడు మైనస్ ఉంది సబ్ చేస్తాం నైన్టీ టూ మైనస్ త్రీ అంటే ఎయిటీ నైన్ నైన్టీ సెవెన్ మైనస్ ఎయిట్ అన్నా కానీ ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ నౌ లెస్ దెన్ హండ్రెడ్లోనే డిఫరెంట్ మోడల్స్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీ టూ మల్టీప్లైడ్ బై ఎయిటీ సెవెన్ నైన్టీస్లో ఒక నెంబర్ ఎయిటీస్లో ఒక నెంబర్ హండ్రెడ్తో కంపేర్ చేస్తే ఎయిట్ లెస్ ఉంది ఇది థర్టీన్ లెస్ ఉంది థర్టీన్ ఎయిట్ టైమ్స్ ఇస్ ఈక్వల్ టు వన్ ఆట్ ఫోర్ వన్ ఆట్ ఫోర్లో జీరో ఫోర్ మాత్రమే రాస్తాం వన్ అనేది క్యారీ ఫార్వర్డ్ టాప్ టు బాటమ్ లేదా బాటమ్ టు టాప్ ఏది చేసినా సరే మీకు సెవెంటీ నైన్ ప్లస్ వన్ క్యారీ ఉంది కాబట్టి ఎయిటీన్ ఎయిట్ థౌసండ్ అండ్ ఫోర్ ఇప్పుడు అలా కాకుండా ఒకటి లో ఉండి ఇంకొకటి ట్వంటీస్ లో ఉన్నట్లయితే తో కంపేర్ చేసే మెథడ్ అనేది వర్క్ అవ్వదు వర్క్ అవ్వదు అనేది కాదు వర్క్ గా అవుతుంది బట్ ఇట్ ఈస్ లెందీ ప్రాసెస్ ఫర్ ఎగ్జాంపుల్ నైంటీ టూ మల్టీప్లైడ్ బై ట్వంటీ సెవెన్ అని అనుకుందాం తో కంపేర్ చేస్తే ఇది మైనస్ ఎయిట్ అని అంటున్నాం ఇది మైనస్ సెవెంటీ త్రీ ఇక్కడ సెవెంటీ త్రీ మల్టీప్లైడ్ బై ఎయిట్ చేయాలి అని అంటే అక్కడ టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఇటువంటి నెంబర్స్ కి ఇది సూటబుల్ మెథడ్ కాదు ఇటువంటి నెంబర్స్ ని వేరే ఫార్మాట్ లో వెళ్తాం సపోజ్ ఇదే నెంబర్ ఇచ్చినట్లయితే నేను ఏం చేస్తాను అంటే ట్వంటీ సెవెన్ ని నైన్టీ టూతో తో మల్టీప్లై చేయాలి సో నైన్టీ టూ ని హండ్రెడ్ మైనస్ ఎయిట్ అని అనుకుంటాను ట్వంటీ సెవెన్ హండ్రెడ్ టైమ్స్ అంటే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మైనస్ ట్వంటీ సెవెన్ ఎయిట్ టైమ్స్ కాలిక్యులేట్ చేయాలి ట్వంటీ సెవెన్ ఎయిట్ టైమ్స్ అంటే రివర్స్ మల్టిప్లికేషన్ కి వెళ్ళినట్లయితే ట్వంటీ ఎయిట్ టైమ్స్ వన్ సిక్స్టీ టైమ్స్ దట్ ఈక్వల్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ సింపుల్ గా సబ్ట్రాక్ట్ చేసి ఆన్సర్ పెట్టేయచ్చు సో ఇటువంటివి బేస్డ్ ఆన్ ఫేస్ వాల్యూ ఆఫ్ ద నంబర్స్ వీ నీడ్ డిసైడ్ మెథడ్ ఒకే మెథడ్ ని అన్నిటికీ వాడాలి అని అంటే కుదరదు కొన్ని కొన్ని నెంబర్స్కి కొన్ని మెథడ్స్ వాడతాం సో ఎటువంటి సెట్ ఆఫ్ నెంబర్స్కి ఎటువంటి మెథడ్ వాడాలి అనేది మీకు ఇక్కడ నేర్పిస్తున్నాము దీన్ని మీరు ప్రాక్టీస్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి అంతే తప్ప ఒకే మెథడ్ని మీ మీరు నేర్చుకున్నటువంటి స్కిల్ని టెస్ట్ చేయటం కోసం చిత్ర విచిత్రమైన నంబర్లు తీసుకుని టెస్ట్ చేయకూడదు ఈ సెట్ మనం మాట్లాడుతుంది హండ్రెడ్కి దగ్గరగా ఉండే నంబర్స్ని మల్టిప్లై చేయటం కాబట్టి సెట్ తీసుకునేటప్పుడే అలానే తీసుకోవాలి నా హండ్రెడ్ కి చిన్న నెంబర్స్ మాట్లాడాం హండ్రెడ్ కంటే పెద్ద నెంబర్స్ మాట్లాడాం కానీ ఒకటి హండ్రెడ్ కంటే చిన్న నెంబరు ఒకటి హండ్రెడ్ కంటే పెద్ద నెంబరు ఉంటే ఎలా అవుతుంది ఒకసారి అది కూడా చూద్దాం సపోజ్ వన్ నాట్ ఫోర్ మల్టీప్లైడ్ బై నైంటీ టూ ఉంది ఈ రెండు నెంబర్స్ ని కూడా మనం హండ్రెడ్తోనే మల్టిప్లై చేస్తున్నాం హండ్రెడ్తో కంపేర్ చేస్తే ఇది ప్లస్ ఫోర్ అన్నాం ఇది మైనస్ ఎయిట్ అని అన్నాం ఫోర్ ఇంటూ ఎయిట్ థర్టీ టూ కానీ మైనస్ థర్టీ టూ వచ్చింది సో నంబర్ మధ్యలో మైనస్ అనేది రాదు నంబర్ బిగినింగ్ లో ఉండాలి మైనస్ రిప్రజెంటేషన్ అనేది కానీ మధ్యలో అనేది రాకూడదు సో మైనస్ థర్టీ టూని మనం యాజ్ ఇట్ ఈస్ గా రాయలేం దీన్ని పాజిటివ్ నంబర్ గా కన్వర్ట్ చేయటం కోసం నేను హండ్రెడ్ యాడ్ చేస్తున్నాను ఎందుకు హండ్రెడ్ యాడ్ చేస్తున్నాను అంటే ఇక్కడ మనం కంపేర్ చేస్తున్నది హండ్రెడ్ మల్టిపుల్ కాబట్టి ఇక్కడ నెగిటివ్ నెంబర్ని పాజిటివ్ నంబర్ గా కన్వర్ట్ చేయడానికి హండ్రెడ్ వాడుతున్నాం ఇది ఎంత అవుతుంది సిక్స్టీ ఎయిట్ అవుతుంది సో ఐ విల్ రైట్ సిక్స్టీ ఎయిట్ హియర్ హండ్రెడ్ లో టూ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ టూ డిస్టెడ్ నెంబర్ రాస్తున్నాం నెగిటివ్ నెంబర్ వచ్చింది పాజిటివ్ గా కన్వర్ట్ చేయడం కోసం ఒక హండ్రెడ్ యాడ్ చేసాం సిక్స్టీ ఎయిట్ బాటమ్ వన్ ఆట్ ఫోర్ మైనస్ ఎయిట్ నైన్టీ సిక్స్ నైన్టీ టూ ప్లస్ ఫోర్ నైన్టీ సిక్స్ సో టాప్ టు బాటమ్ చేసినప్పుడు లేదా బాటమ్ టు టాప్ చేసినప్పుడు క్రాస్ ఎడిషన్ అవ్వచ్చు లేదా క్రాస్ సబ్ట్రాక్షన్ అవ్వచ్చు టాప్ టు బాటమ్ అయితే క్రాస్ సబ్ట్రాక్షన్ ఉంది ఇక్కడైతేనేమో క్రాస్ ఎడిషన్ ఉంది ఎప్పుడైనా సరే మీకు సేమ్ నెంబరే రావాలి డిఫరెంట్ నెంబర్ వచ్చిందంటే కాన్సెప్ట్ రాంగ్ ఉన్నట్లు నైంటీ సిక్స్ ఉంది కానీ నైన్టీ సిక్స్ ని మనం యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ రాయకూడదు ఎందుకు రాయకూడదు ఎందుకంటే నెగిటివ్ నెంబర్ని పాజిటివ్ గా కన్వర్ట్ చేయటం కోసం ఒక హండ్రెడ్ యూజ్ చేశాం అంటే హండ్రెడ్స్ ప్లేస్లో ఉన్నటువంటి ఆల్రెడీ రాబోయే లో ఒక హండ్రెడ్ ఇక్కడ ఆల్రెడీ వాడేశాం కాబట్టి ఇప్పుడు మనం రాయాల్సిన నైంటీ సిక్స్లో ఓన్లీ నైంటీ ఫైవ్ మాత్రమే రాయాలి దీన్నే చాలా మంది ఎలా చెప్తారు అనంటే అంటే రకరకాల పర్సెప్షన్స్ ఉంటాయి వన్ నాట్ ఫోర్ నైన్టీ టూ అని అన్నాం ఇది ప్లస్ ఫోర్ అంటున్నాం ఇది మైనస్ ఎయిట్ అని అంటున్నాం ఓకే ఫోర్ ఇంటూ ఎయిట్ థర్టీ టూ దీన్ని మైనస్ థర్టీ టూ అలానే ఉంచేసి టాప్ టు బాటమ్ బాటమ్ టు టాప్ నైన్టీ సిక్స్ ఉంది అంటే దాన్ని నైన్టీ సిక్స్ డబల్ జీరోగా తీసుకొని ఈ రెండు నెంబర్స్ ని మళ్ళీ యాడ్ చేయాలి అనండి అప్పుడు ఏమవుతుంది నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ ఇందాక మనం చేసినటువంటిదే కాకపోతే ఎక్స్ట్రా స్టెప్ లాగా కనపడుతుంది అందుకనే మనం ఏమనుకుంటున్నాం ఎప్పుడైనా సరే నెగిటివ్ నెంబర్ వచ్చినప్పుడు నెగిటివ్ నెంబర్ని డైరెక్ట్గా రాయకుండా పాజిటివ్లో కన్వర్ట్ చేసుకోవడానికి హండ్రెడ్ వాడి ఆ తర్వాత సిక్స్టీ ఎయిట్ రాద్దాం టాప్ టు బాటమ్ చేసిన తర్వాత వచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో నైంటీ సిక్స్లో ఆల్రెడీ ఒక హండ్రెడ్ వాడేశాం కాబట్టి మనం నైంటీ ఫైవ్ రాస్తున్నాం దీన్ని ఇంకొక టూ త్రీ ఎగ్జాంపుల్స్ ఎక్స్ట్రాగా ఇచ్చినట్లయితే క్లియర్ గా మీకు అర్థమవుతుంది లెట్ లెడ్ సీ దట్ సపోజ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ మల్టీప్లైడ్ బై ఎయిటీ నైన్ ఈ నెంబర్ తీసుకుందాం హండ్రెడ్ కంటే నైన్టీన్ ఎక్స్ట్రా ఉంది హండ్రెడ్ కంటే లెవెన్ తక్కువ ఉంది నైన్టీన్ లెవెన్ టైమ్స్ ఇప్పుడు ఇలానే చేయాలి అని అంటే రివర్స్ కో వెళ్తున్నట్లయితే ఈజీ లెవెన్ టెన్ టైమ్స్ అంటే వన్ నైన్టీ లెవెన్ వన్స్ అంటే నైన్టీన్ వన్ నైన్టీ నైన్టీన్ అంటే టూ నాట్ నైన్ మైనస్ టూ నాట్ నైన్ వచ్చింది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇప్పుడు నెగిటివ్ నెంబర్ టూ నాట్ నైన్ డైరెక్ట్గా రాయలేము దీన్ని పాజిటివ్లోకి కన్వర్ట్ చేయాలి పాజిటివ్ లోకి కన్వర్ట్ చేయటానికి త్రీ హండ్రెడ్ వాడుతున్నాం ఇక్కడ త్రీ హండ్రెడే ఎందుకు వాడుతున్నారు రైట్ ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా మనం కంపేర్ చేస్తున్నటువంటి నెంబర్ అనేది హండ్రెడ్ మల్టిపుల్ కాబట్టి ఇక్కడ నెగిటివ్ నెంబర్ని గా కన్వర్ట్ చేసేటప్పుడు ఓన్లీ హండ్రెడ్ మల్టిపుల్స్ మాత్రమే వాడాలి ఇద్దరు హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా త్రీ హండ్రెడ్ లో నుంచి టూ నాట్ నైన్ తీసేస్తే నైంటీ వన్ వస్తుంది నైన్టీ వన్ యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తున్నాం టాప్ టు బాటమ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ మైనస్ లెవెన్ అంటే వన్ నాట్ ఎయిట్ లేదా బాటమ్ టు టాప్ చేసిన వన్ ఆట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఎయిట్ అనేది హండ్రెడ్స్ ప్లేస్లో ఉండేటటువంటి లో Already 300, kabati, inchi, 3 rastam. so what is kaba t 108 loan in chi 3 subtract chesi 105 rastham. So 10,591 is our final answer. Let us see one more example. Here 71 multiplied by 106. 71 is 29 less than 100. 106 is సిక్స్ మోర్ దాన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ సిక్స్ టైమ్స్ అంటే మల్టిప్లికేషన్లో రివర్స్ మల్టిప్లికేషన్ కాకుండా నియరెస్ట్ కాంబినేషన్లో కూడా వెళ్ళచ్చు ఎట్లా సిక్స్ థర్టీ టైమ్స్ చేసి వన్ టైం సబ్ట్రాక్ట్ చేయొచ్చు సిక్స్ థర్టీ టైమ్స్ అంటే వన్ ఎయిటీ వన్ ఎయిటీలో నుంచి ఒక సిక్స్ సబ్ట్రాక్ట్ చేసినట్లయితే వన్ సెవెంటీ ఫోర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఈ నెగిటివ్ నెంబర్ని పాజిటివ్లోకి కన్వర్ట్ చేయడానికి టూ హండ్రెడ్ వాడుతున్నాం దాట్

రెండు నెంబర్స్ హండ్రెడ్ కంటే తక్కువ ఉంటే ఎలా చేయాలో నేర్చుకున్నాం రెండు నెంబర్స్ హండ్రెడ్ కంటే ఎక్కువ ఉంటే ఎలా చేయాలో నేర్చుకున్నాం ఒకటి హండ్రెడ్ కంటే చిన్న నెంబర్ ఒకటి హండ్రెడ్ కంటే పెద్ద నంబర్ కూడా నేర్చుకున్నాం ఇప్పుడు దీనికి ఎక్స్టెన్షన్గా నంబర్స్ నియర్ బై థౌజండ్ కూడా చేయొచ్చు నంబర్స్ నియర్ బై థౌజండ్ అంటే ఒకసారి చూడండి థౌజండ్కి దగ్గరగా ఉన్న నంబర్ దీనిలో ఒకేసారి మూడు మోడల్స్ రాసేసుకుందాం థౌజండ్కి నియరెస్ట్ ఉంటుంది కానీ రెండు నెంబర్స్ థౌజండ్ కంటే పెద్దయ్యే ఉంటాయి అంటే వన్ జీరో టూ ఫోర్ అండ్ దెన్ వన్ జీరో ఫోర్టీ రెండు హండ్రెడ్కి దగ్గరగానే ఉంటాయి కానీ హండ్రెడ్ కంటే చిన్న నెంబర్స్ వన్ నెంబర్ ఈజ్ సెవెన్ ట్వంటీ ఫోర్ ద అదర్ నంబర్ ఈజ్ నైన్ నైంటీ ఫోర్ హండ్రెడ్ కంటే చిన్నదొకటి పెద్దదొకటి తీసుకుందాం

ఈ రెండు నెంబర్స్ ని మల్టిప్లై చేసిన తర్వాత ఇక్కడ త్రీ డిస్టెడ్ నెంబర్ రాయాలి ఎందుకు త్రీ డిస్టెడ్ నెంబర్ రాయాలి థౌజండ్ లో త్రీ జీరోస్ ఉన్నాయి మనం ఈ రెండు నెంబర్స్ ని థౌజండ్ తో కంపేర్ చేస్తున్నాం థౌజండ్ లో త్రీ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ త్రీ డిస్టెడ్ నెంబర్ రాయాలి ట్వంటీ ఫోర్ ఫోర్టీన్ టైమ్స్ కావాలి ట్వంటీ ఫోర్ టెన్ టైమ్స్ అంటే టూ ఫార్టీ టూ ఫార్టీకి ట్వంటీ ఫోర్ ఫోర్ టైమ్స్ యాడ్ చేయాలి అంటే నైన్టీ సిక్స్ టూ ఫార్టీ నైన్టీ సిక్స్ అంటే త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ ఇప్పుడు త్రీ థర్టీ సిక్స్ అనేది త్రీ డిస్టెడ్ నెంబరే కాబట్టి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ డైరెక్ట్ గా రాసేయచ్చు టాప్ టు బాటమ్ బాటమ్ టు టాప్ ఎప్పుడు చేసినా ఒకటే నంబర్ రావాలని అనుకున్నాం థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్లస్ ఫోర్టీన్ అంటే థౌసండ్ థర్టీ ఎయిట్ నా ఈ నెంబర్ అనేది టూ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ లెస్ ఉంది ఇది సిక్స్ లెస్ ఉంది ఇప్పుడు ఈ నెంబర్ని ఎలా చేయాలి రివర్స్ మల్టిప్లికేషన్ ఇస్ ఈజీ వన్ టూ హండ్రెడ్ సిక్స్ టైమ్స్ అంటే ట్వెల్వ్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ టైమ్స్ అంటే ఫోర్ ట్వంటీ సిక్స్ ఇంటూ సిక్స్ అంటే థర్టీ సిక్స్ సిక్స్టీన్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీన్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీన్ ఫిఫ్టీ సిక్స్లో మనం సిక్స్ ఫిఫ్టీ సిక్స్ మాత్రమే రాయగలం వన్ క్యారీ ఫార్వర్డ్ టాప్ టు బాటమ్ సెవెన్ ట్వంటీ ఫోర్ మైనస్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ ప్లస్ వన్

ప్లస్ ఇంటూ మైనస్ 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 సెవెన్ హండ్రెడ్ ఇప్పుడు ఈ మైనస్ సెవెన్ హండ్రెడ్ని పాజిటివ్గా కన్వర్ట్ చేయడానికి ఏ నెంబర్ వాడాలి ఇంతకుముందు మనం యూజ్ చేసిన సెట్లో ఉన్నటువంటి నెంబర్స్ అన్నీ కూడా హండ్రెడ్కి నియరెస్ట్ నెంబర్స్ కాబట్టి హండ్రెడ్ లేదా హండ్రెడ్ మల్టిపుల్ వాడాం ఇప్పుడు మనం కంపేర్ చేస్తున్నది థౌజండ్తో కాబట్టి నెగిటివ్ నెంబర్ని పాజిటివ్గా కన్వర్ట్ చేయటానికి థౌజండ్ అన్నా వాడాలి లేదా థౌజండ్ మల్టిపుల్స్ అన్నా వాడాలి ౌజండ్ మల్టిపుల్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ త్రీ హండ్రెడ్ ఉంటుంది సో త్రీ హండ్రెడ్ థౌజండ్లో త్రీ జీరోస్ ఉన్నాయి కాబట్టి త్రీ డిస్టేట్ నెంబర్ ఉంది నా టాప్ టు బాటమ్ నైన్ సెవెంటీ టూ ప్లస్ ట్వంటీ ఫైవ్ దట్ ఈస్ నైన్ నైంటీ సెవెన్ నైన్ నైంటీ సెవెన్లో ఇక్కడ ఆల్రెడీ యూనిట్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ హండ్రెడ్స్ ప్లేస్ ఇక్కడ థౌజండ్స్ ప్లేస్ వస్తుంది ఆల్రెడీ థౌజండ్ వాడాం కాబట్టి థౌజండ్స్ ప్లేస్లోంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలి సో మనం రాయాల్సినటువంటి నైన్ నైన్టీ సెవెన్లో నుంచి నైన్ నైంటీ సిక్స్ మాత్రమే రాస్తాం ఒక థౌజండ్ సబ్ట్రాక్ట్ చేసి నైన్ నైంటీ సిక్స్ రాస్తాం రెండు నెంబర్స్ థౌజండ్ కంటే పెద్దవి రెండు నెంబర్స్ థౌజండ్ కంటే చిన్నవి ఒకటి థౌజండ్ కంటే పెద్దది ఒకటి థౌజండ్ కంటే చిన్నది సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న నెంబర్స్లో హండ్రెడ్కి నియరెస్ట్ నెంబర్సు థౌజండ్కి నియరెస్ట్ నెంబర్స్ లేదా టెన్ కి టెన్ కి నియరెస్ట్ నెంబర్స్ మల్టిప్లికేషన్ వచ్చు కాబట్టి మనం డిస్కస్ చేయాలి ఇక్కడ రాసేటటువంటి నెంబర్స్ అన్నీ కూడా టెన్ కి పవర్స్ ఉన్నాయి టెన్ టు ది పవర్ ఆఫ్ వన్ టెన్ టు ది పవర్ ఆఫ్ టూ టెన్ టు ది పవర్ ఆఫ్ త్రీ సో టెన్ పవర్స్లో మాత్రమే మనం చెక్ చేస్తున్నాం డౌట్ వచ్చి ఉండొచ్చు ఒకవేళ మిగిలిన నెంబర్స్ వస్తే ఏం చేయాలి అంటే టూ హండ్రెడ్ కి దగ్గరగా ఉండి త్రీ హండ్రెడ్ కి దగ్గరగా ఉండి ఫోర్ హండ్రెడ్ కి దగ్గరగా ఉండి అలా ఉంటే ఏం చేయాలి అలా ఉన్నా కానీ డెఫినెట్గా చేయొచ్చు ఒకసారి చూద్దాం ఇప్పుడు టూ హండ్రెడ్ కి దగ్గరగా ఉన్నటువంటి నెంబర్స్ తీసుకుంటే టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ అండ్ దెన్ టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ దీన్ని టూ హండ్రెడ్తో కంపేర్ చేసినాం టూ హండ్రెడ్ ని మనం హండ్రెడ్ ఇంటూ టూగా రాసినాం ఇక్కడ ఇంటూ టూ అనేది చాలా ఇంపార్టెంట్ టూ హండ్రెడ్తో కంపేర్ చేస్తే ఇది ట్వల్వ్ పెద్దది టూ హండ్రెడ్తో కంపేర్ చేస్తే ఎయిట్ పెద్దది ట్వెల్వ్ ఇంటూ ఎయిట్ అంటే నైంటీ సిక్స్ అల్టిమేట్ గా మనం కంపేర్ చేస్తుంది హండ్రెడ్ మల్టిపుల్తోనే కాబట్టి హండ్రెడ్ లో టూ జీరోస్ ఉన్నాయి కాబట్టి మనం టూ డిస్టెడ్ నెంబర్ రాస్తున్నాం తర్వాత టాప్ టు బాటమ్ బాటమ్ టు టాప్ చూసినట్లయితే టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వచ్చింది అయితే ఇక్కడ చేంజ్ ఈ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రాస్ ఎడిషన్ ఆర్ క్రాస్ సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత వచ్చినటువంటి నెంబర్ని హండ్రెడ్ ఇంటూ ఏదైతే చేశామో ఇక్కడ కూడా అదే చేయాలి టూ ట్వంటీ టూ టైమ్స్ అంటే ఫోర్ హండ్రెడ్ ఫార్టీ We'll discuss two more examples. 216 multiplied by 208. For simplification purpose, I am taking 204. I'll discuss after that also. 200 to compare yes num, and 100 into 2 anartham. them. 200 contains 16 paddadi, 4 padhadi. 16 four times and 64, are the is two distinct number. A. హండ్రెడ్ లో టూ జీరోస్ ఉన్నాయి కాబట్టి టూ డిస్టెడ్ నెంబర్ కండిషన్ సాటిస్ఫైడ్ క్రాస్ ఎడిషన్ చేసినట్లయితే టూ ట్వంటీ వచ్చింది ఆ టూ ట్వంటీని హండ్రెడ్ ఇంటూ ఏదైతే చేశామో అదే చేస్తున్నాం విచ్ ఈస్ ఈక్వల్ టు ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఇప్పుడు దీనిలోనే రెండు హండ్రెడ్ కంటే చిన్నవి తీసుకుందాం హండ్రెడ్ కంటే చిన్న నెంబర్స్ తీసుకున్నట్లయితే వన్ నెంబర్ ఐ విల్ కన్సిడర్ వన్ ఎయిటీ ఫోర్ ద అదర్ నంబర్ ఐ విల్ కన్సిడర్ 196 నైన్టీ 100 తో హండ్రెడ్తో కంపేర్ చేస్తే సిక్స్టీన్ లెస్ ఉంది ఇది ఫోర్ లెస్ ఉంది సిక్స్టీన్ ఫోర్ టైమ్స్ అంటే సిక్స్టీ ఫోర్ డైరెక్ట్గా రాసినాం వన్ ఎయిటీ ఫోర్ మైనస్ ఫోర్ వన్ ఎయిటీ వన్ నైన్టీ సిక్స్ మైనస్ సిక్స్టీన్ వన్ ఎయిటీ వన్ ఎయిటీని ఏం చేయాలి టూ హండ్రెడ్ అనేది హండ్రెడ్ ఇంటూ టూ కాబట్టి వన్ ఎయిటీని కూడా టూ టైమ్స్ చేస్తాం వన్ ఎయిటీ టూ టైమ్స్ అంటే త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఇదే కాన్సెప్ట్లో మనం ఒకటి పెద్ద నెంబరు ఒకటి చిన్న నెంబరు కూడా డెఫినెట్గా చేయొచ్చు ఇక్కడ చూస్తే టూ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ మల్టీప్లైడ్ బై వన్ నైంటీ టూ ఇది ఎయిటీన్ పెద్దది ఉంది ఇది మైనస్ ఎయిట్ ఉంది ఎయిటీన్ ఎయిట్ టైమ్స్ అంటే 10 ఇంటూ ఎయిట్ ఎయిటీ 8 ఇంటూ ఎయిట్ 8 8, 64. ఫోర్ ఎయిటీ సిక్స్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ మైనస్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం హండ్రెడ్ ఇంటూ టూ చేస్తున్నాం కాబట్టి హండ్రెడ్ మల్టిపుల్స్ మాత్రమే తీసుకోవాలి టూ హండ్రెడ్ తీసుకుంటున్నాం ఫిఫ్టీ సిక్స్ టూ డిస్టెడ్ నెంబర్ సరిపోయింది టూ టెన్ వచ్చింది ఇక్కడ కూడా టూ టెన్ వచ్చింది ఇప్పుడు ఈ టూ ని హండ్రెడ్ ఇంటూ టూ చేసాం కాబట్టి టూ తో చేస్తున్నాం దట్ ఈస్ ఈక్వల్ టు ఫోర్ ట్వంటీ ఇప్పుడు ఇందులోనే ఒక్క కేసులో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అదేంటంటే క్యారీ ఫార్వర్డ్ కేసు ఇప్పుడు ఆ క్యారీ ఫార్వర్డ్ కేసు ఒక్కటి చూద్దాం టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ మల్టీప్లైడ్ బై టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ ఇది ట్వంటీ వన్ ఎక్స్ట్రా ఉంది ఎయిట్ ఎక్స్ట్రా ఉంది ట్వంటీ వన్ ఎయిట్ టైమ్స్ అంటే వన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ రాస్తున్నాం వన్ క్యారీ క్రాస్ ఎడిషన్ చేసిన తర్వాత టూ ట్వంటీ నైన్ వచ్చింది ఇక్కడ కూడా టూ ట్వంటీ నైన్ అయితే ఇప్పుడు ఏం చేయాలి అనే దాని మీద క్లారిటీ ఉండాలి ఈ టూ ట్వంటీ నైన్కి వన్ యాడ్ చేసిన తర్వాత టూతో మల్టిప్లై చేయాలి హండ్రెడ్ ఇంటూ టూ అంటున్నాం కాబట్టి లేదా టూ ట్వంటీ నైన్ ని ఫస్టే టూతో మల్టిప్లై చేసి ఆ తర్వాత క్యారీ ఫార్వర్డ్ యాడ్ చేయాలి ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఇది కరెక్ట్ ఇది తప్పు క్యారీ ఫార్వర్డ్ అనేది మీరు అప్లై చేయాల్సిన ఆపరేట్స్ అన్ని అప్లై చేసిన తర్వాత ఫైనల్గా యాడ్ చేసేది మాత్రమే క్యారీ ఫార్వర్డ్ సో క్యారీ ఫార్వర్డ్ వన్ అనేది ఎప్పుడు కూడా లాస్ట్లో యాడ్ చేయాలి టూ ట్వంటీ నైన్ టూ టైమ్స్ అంటే ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ వన్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ ఈ కేసు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఇప్పుడు మాట్లాడుకున్న అన్నీ కూడా టూ హండ్రెడ్కి నీరెస్ట్ నెంబర్స్ ఇదే దానిలో మనం కంటిన్యూషన్గా గా త్రీ హండ్రెడ్స్కి కి దగ్గరగా ఉంటే ఫోర్ హండ్రెడ్కి కి దగ్గరగా ఉంటే అలాంటివి కూడా చేయొచ్చు ఇప్పుడు సపోజ్ త్రీ హండ్రెడ్కి కి దగ్గరగా ఉండే నంబర్స్ తీసుకుందాం త్రీ థర్టీ సిక్స్ మల్టీప్లైడ్ బై త్రీ నాట్ టూ ఇది థర్టీ సిక్స్ ఎక్స్ట్రా ఉంది ఇది టూ ఎక్స్ట్రా ఉంది త్రీ హండ్రెడ్ అంటే హండ్రెడ్ ఇంటూ త్రీ అని అర్థం థర్టీ సిక్స్ టూ టైమ్స్ అంటే సెవెంటీ టూ క్రాస్ చేసినట్లయితే త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ హండ్రెడ్ ఇంటూ త్రీ చేశాం కాబట్టి ఈ నెంబర్ని కూడా త్రీతో మల్టీప్లై చేయాలి దీని ఎడిషన్ కూడా ఈజీగానే ఉంటుంది త్రీ థర్టీ త్రీ టైమ్స్ అంటే నైన్ నైంటీ ఎయిట్ త్రీస్ అంటే ట్వంటీ ఫోర్ టోటల్ వన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో వన్ ఫోర్ ఇదే కాన్సెప్ట్లో త్రీ హండ్రెడ్ కంటే చిన్న నెంబర్స్ కూడా చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ టూ సెవెంటీ ఫోర్ మల్టీప్లైడ్ బై టూ ఎయిటీ నైన్ ఇవి త్రీ హండ్రెడ్తో కంపేర్ చేసినాం త్రీ హండ్రెడ్ అంటే హండ్రెడ్ త్రీ టైమ్స్ అని అర్థం త్రీ హండ్రెడ్ కంటే ఇది ట్వంటీ సిక్స్ చిన్నది త్రీ హండ్రెడ్ కంటే ఇది లెవెన్ చిన్నది ట్వంటీ సిక్స్ లెవెన్ టైమ్స్ క్యాలిక్యులేట్ చేయాలి ట్వంటీ సిక్స్ టెన్ టైమ్స్ అంటే టూ సిక్స్టీ అండ్ దెన్ వన్ టైం యాడ్ చేద్దాం టూ ఎయిటీ సిక్స్ ఆ టూ ఎయిటీ సిక్స్లో ఎయిటీ సిక్స్ రాద్దాం టూ క్యారీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ క్రాస్ చేసినట్లయితే టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ దీన్ని త్రీ టైమ్స్ చేసిన తర్వాత ఫైనల్గా మనం క్యారీ ఫార్వర్డ్ యాడ్ చేయాలి టూ సిక్స్టీ త్రీ టైమ్స్ సెవెన్ ఎయిటీ త్రీ త్రీస్ నైన్ ప్లస్ టూ దట్ ఈస్ ఈక్వల్ టు సెవెన్ నైంటీ వన్ సెవెంటీ నైన్ థౌజండ్ వన్ ఎయిటీ సిక్స్ సో టూ హండ్రెడ్కి తో కంపేర్ చేస్తే హండ్రెడ్ ఇంటూ టూ కాబట్టి క్రాస్ ఎడిషన్ ఆర్ క్రాస్ అప్ట్రాక్షన్ చేసిన తర్వాత టూతో మల్టీప్లై చేస్తాం త్రీ హండ్రెడ్కి నియరెస్ట్ నెంబర్స్ అయితే క్రాస్ ఎడిషన్ క్రాస్ అప్ట్రాక్షన్ చేసిన తర్వాత త్రీతో మల్టిప్లై చేస్తాం ఇలా మనం హండ్రెడ్కి కి దగ్గరగా ఉన్న నంబర్స్ టూ హండ్రెడ్కి కి దగ్గరగా ఉన్న నంబర్స్ త్రీ హండ్రెడ్కి కి దగ్గరగా ఉన్న నంబర్స్ లేదా థౌజండ్కి కి దగ్గరగా ఉన్న నంబర్స్ ఇటువంటివన్నీ కూడా మనం ఈ పర్టిక్యులర్ కేస్ ద్వారా ఈ మెథడ్ ద్వారా మనం ఆన్సర్ చేయొచ్చు నౌ నెక్స్ట్ మనకి ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేయమన్నట్లయితే కనుక మనకి వి బాడ్మాస్ యూజువల్గా చాలామంది బాడ్మాస్ అని అనుకుంటారు ఇది బాడ్మాస్ కాదు వి బాడ్మాస్ అవుతుంది దీంతో పాటు మనకి పెడ్మాస్ రూల్ అని కూడా ఉంటుంది ఈ వి బాడ్మాస్ ఏంటి ఈ పెడ్మాస్ రూల్ ఏంటి ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో ఎగ్జాంపుల్స్ తోటి ఎలా చేయాలి అనేది మనం నేర్చుకుందాం థ్యాంక్ యూ